చాయిస్ వచ్చినట్టు అవుతుంది కదా. అంటే ఇదిగో ఇక్కడ ఒకళ్ళ విషయంలో అవినీతి అంటాడు, ఇంకొకళ్ళ విషయంలో నెత్తినేసుకొస్తాడని. తద్వారా ఈ టైంలోనే నిప్పు వేడిగా ఉన్నప్పుడే వంచాలి కదా ఇనుము, అందుకోసమే ఆయన ప్రిపేర్ చేస్తున్నారు అనేది వస్తుంది. అంటే మాట వేసి దెబ్బ కొడుతున్నారా, ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం రెడీ అవ్వలేదు, ఇప్పుడు అభ్యర్థులను పెట్టుకోలేరు అని నిజంగా ఆ పరిస్థితి కూడా ఉందా అంతే కదా. అంటే ఇప్పుడు ఇంకా అభ్యర్థుల అనౌన్స్మెంట్లు అండర్ వర్క్ లో ఉన్నాయి. అంటే పైకి చెప్పలేదు, మేబీ ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఎందుకంటే ఆయన కన్నా ముందు నుంచి ఏం చెప్తున్నారు కదా ముందస్తు వస్తుంది వస్తుందని. వాస్తవంగా ప్రిపేర్డ్ గా ఉన్నారు కానీ 60 నుంచి 70 చోట్లన వైసీపీని ఢీ కొట్టగలిగినటువంటి బలమైన అభ్యర్థులు లేరు. పబ్లిసిటీ పరంగా దాన్నే ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ హంగామా, అంటే ఇటు యువగళం కావచ్చు, బాబు హడావిడి కావచ్చు, పవన్ కళ్యాణ్ యాడింగ్ కావచ్చు, వీటి ద్వారా ఒక నమ్మకం వచ్చాక ఎవడైనా డబ్బులు ఉన్నాడు ఎప్పుడు వస్తాడు, రేపు మనం వస్తున్నామంటే దిగుతాడు, అంతే, లేదు అంటే గబక్కన వచ్చేయడాడు.